చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువుల నవ నిర్మాణ దీక్ష ఆఖరి రోజులో భాగంగా సుపరిపాలన అవినీతి రహిత సమాజంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ మన గ్రామాల అభివృద్ధి కోసమే మహాసంకల్పం దీక్ష కార్యక్రమం నేటి వరకు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగిందని చెప్పారు. అధికారులు ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈసారి ఈ నవ నిర్మాణ దీక్ష మనము ఒక వినూత్నంగా జరుపుకున్నాము. ఏడు రోజులు కూడా ఈ కార్యక్రమం జరిపాం మనము రెండో తేదీ నుంచి. ప్రతి రోజు కూడా ఒక కార్యక్రమం ఒక ప్రభుత్వ పథకం కానివ్వండి ఏదైనా ఒక అంశం మీద చర్చించుకున్నాము. ఈ అంశం వల్ల మనకి ఏ రకంగా ఉపయోగం ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాము. ఈ వారం రోజులకి ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు ఒక మహాసంకల్పం చేసుకున్నాం. మీరందరూ కూడా విన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తుంటే మీరందరూ కూడా చెప్పారు. ఇందులో మనము చాలా సంకల్పాలు చేశామంటే దాదాపు ఒక 23 నుంచి 25 అంశాల వరకు సంకల్పం చేశాం. మీరు మనస్ఫూర్తిగా అన్నీ చేయలేకపోయినా వాటిలో మన వంతు మనం ఏం చేయగలము అనేది ఆలోచించి ఆ వంతు సహకారం మీరు అందించాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి కోసం మన గ్రామం కోసం మనం ఏం చేయగలము. అన్నీ మనం చేయలేకపోవచ్చు, కానీ మనం చేయగలిగిందన్నా మనం చేద్దాం. దాంట్లో రెండు అంశాలు నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, మొట్టమొదట పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అని చెప్పారు సీఎం గారు, మీరందరూ వినే ఉంటారు. కాబట్టి అది ఏంటి, ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రకృతి వ్యవసాయం అంటే ఈ మనము రసాయనిక మందులు ఎరువులు పురుగు మందులు ఇవన్నీ వాడకుండా సహజ సిద్ధమైన వ్యవసాయం. ఇది ఒకప్పుడు మన ముందు తరాల వాళ్ళు చేస్తున్నదే. మీకందరికీ మీ తాతలు తండ్రులు వ్యవసాయం చేసేటప్పుడు తెలిసే ఉంటుంది మీకు. అప్పట్లో మనం ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమి వాడకుండానే పండించాము. పంటలు పండాయి, తిన్నాము, అప్పుడు బతికాము, ఇప్పుడు బతుకుతున్నాం. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన మార్పు ఏంటంటే, పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా మనం కొంచెం ఎక్కువ పంట పండించాల్సి వచ్చింది. అంటే అప్పుడు వచ్చే దిగుబడి మనకు సరిపోలేదు. దానికోసము మనం రాబోయే ఎన్నికల్లో అఖండ విజయంతో ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఒక ఇంటి పెద్ద కొడుకులాగా ఆయన ఒక కుటుంబానికి నెలకి 10,000 చొప్పున ఏదో ఒక రకంగా ఆదాయాన్ని తీసుకొస్తున్నారు. మనకి ఎవరైనా 1 రూపాయి 1వ తేదీకి ఇస్తారు అంటే అది ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇటువంటి ఎన్నో మన పిల్లలకు కూడా కానివ్వండి, చదువుకొని నిరుద్యోగంగా ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా సబ్సిడీల ద్వారా ఎస్సీ బీసీ మైనారిటీ రుణాలు అందించి వారికి ఏదో ఒక రకంగా వ్యాపారం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అదే కాకుండా ముస్లిం సోదరులకి 18 సంవత్సరాలు నిండిన సోదరిమణులకి పెళ్లి ఈడు వచ్చినప్పుడు ఆ నిశ్చితార్థం చేసిన సర్టిఫికెట్ ని తీసుకొని వస్తే వారికి పెళ్లికి కూడా కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా డోక్రా మహిళలకు రుణాలు ఇస్తున్నారు, ఆవు లోన్లని వారి వ్యాపారం చేసుకోవడానికి లోన్లు ఇస్తున్నారు. అదే కాకుండా ఆ డోక్రాలో ఉన్న మహిళ ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఎంతో దగ్గరగా ఎన్నో అవకాశాలను కల్పించి అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనకి మనమందరం ఆయన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి. అదే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెని ప్రతి హ్యాబిటేషన్ ని మొత్తాన్ని మరుగుదొడ్లు నిర్మించుకోవడమే కాకుండా దాన్ని వినియోగించుకుంటే మనకు ప్రవేశపెట్టినటువంటి పథకాలు వినియోగంలో ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ పాడి మీద ఆధారపడి వ్యవసాయాలు చేసుకున్న రైతులకు గాను నీటిని బాగా ప్రతి వర్షపు నీటిని ఒడిసి పెట్టాలనేసి చెక్ డ్యామ్స్ నిర్మించడం కానివ్వండి, ఫారం ఫండ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎన్ఆర్జీఎస్ ద్వారా చేపట్టారు. ఇలాగా చాలా కార్యక్రమాలు చేసి నా మన ముఖ్యమంత్రి గారిని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆయన్ని ఖచ్చితంగా ఈసారి గెలిపించుకొని సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.